नमस्ते वेलकम टू अवर चैनल नेनु मी सौजन्य ट्वीट्स अनेवि कामन गा वैरल अवुतू उंटाई अंदट टू सिद्धार्थ रुद्र गारु चेसिनटुवंटि एदैते ट्वीट उंदो तेलिवैन वारिलो तेलिवैनवाडु बलहीनुलनु रक्षिंचेवाडु निरंकुशुलनु नाशनं चेसेवाडु సాత్విక్లను కాపాడేవాడు. సో ఈ ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. సో అది చంద్రబాబు గారిని ఉద్దేశించి చేసినటువంటి ట్వీట్ అని కూడా చాలా మంది ఫీల్ అవుతున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయని కూడా సిద్ధార్థ లూథర్ గారు చెప్పడం జరిగింది. సిక్కుల ఎవరైతే గురువులు ఉన్నారో ఆ గురువుల్లో పదవ గురువు మాట్లాడినటువంటి అమర పదాలు ఇవన్నీ. సో వీటిని ఉద్దేశించి చెప్పడం జరిగింది అన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పారన్నట్టు చాలా మంది ఫీల్ అవుతున్నారు. మరి ఎంసన్కి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఈ మధ్యకాలంలో లూథర్ గారు చేసినటువంటి ట్వీట్స్ అనేవి బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ ట్వీట్స్ నార్మల్గా వైరల్ అవుతాయి, ఏది ట్వీట్ చేసినా అది రిలేటెడ్ టు చంద్రబాబు నాయుడు గారే అనేటువంటిది బాగా అవుతుంది, జనాల్లోకి బాగా వెళ్తుంది. సో ఇప్పుడు సిక్కుల గురువు అయినటువంటి పదో గురువు అయినటువంటి అమర పదాలను తీసుకొచ్చి ఈయన రిలేటెడ్గా పెట్టారు చంద్రబాబుకి సంబంధించినట్టుగా. సో మరి ఈ ట్వీట్స్ని ఎలా చూడాలి అంటారు? అంటే సిద్ధార్థ లూథర్ గారు చంద్రబాబు నాయుడు గారి కేసుల నేపథ్యంలో వారి తరఫున వకాలత్ తీసుకొని కోర్టులో వాదిస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదురవుతున్న పరిస్థితులు, పరిణామాలు, ఇక్కడ ప్రభుత్వ వైఖరి, ఇక్కడ న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న తీరు, నిత్యం ఇక్కడ కేసులతోటి ఇక్కడ వ్యవస్థలతోటి వారు ఇంటరాక్ట్ అవుతున్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితుల్ని రిఫ్లెక్ట్ చేస్తూ వారు గతంలో కూడా ట్వీట్స్ చేశారు, ఇప్పుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నిన్న చంద్రబాబు నాయుడు గారికి మధ్యంతర బెయిల్ వచ్చిన నేపథ్యంలో వారు అరెస్టు జరిగి 52 రోజుల తర్వాత వారు బయటికి వస్తున్న నేపథ్యంలో బయటికి వచ్చిన తర్వాత ప్రజల నుంచి వ్యక్తమవుతున్న స్పందన వారి కోసం ఆతృతగా లక్షలాది మంది ప్రజలు రాజమండ్రి నుంచి ఉండవల్లి వారి స్వగృహానికి చేరుకోవడానికి 190 కిలోమీటర్లకి 14.5 గంటల సమయం తీసుకున్న తీరు, ఇప్పటికీ ప్రభుత్వ వైఖరి చంద్రబాబు నాయుడు గారిని ఇంకా జైల్లోనే ఉంచాలి అని చెప్పని ఆలోచిస్తున్న తీరు, నిన్న కేసు సందర్భంగా కూడా వారికి వైద్య సహాయం అత్యవసరం కాదు, వైద్య సహాయ నిమిత్తం ఇప్పుడు వారికి మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని ప్రభుత్వం వాదించిన తీరు, ఇవన్నీ చూసిన తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని, వారికి ప్రజల్లో ఉన్న ఆదరాభిమానాన్ని, వారి పట్ల ప్రజలు వ్యక్తం చేస్తున్న ప్రేమ ఆప్యాయతని గుర్తు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని గురించి ప్రస్ఫుటంగా సిద్ధార్థ లూథర్ గారు ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. నిజంగానే వారు ఆ చెప్పిన కొటేషన్ వచ్చేటప్పటికీ సిక్కుల పదవ గురువు గారికి సంబంధించిన వాక్యంలో నుంచి ప్రస్తావించారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి సరితూగే కొటేషన్గానే దాన్ని చూడాలి మనం. అవును, ఎందుకంటే ఇక్కడ వారు ప్రస్తావించిన మొట్టమొదటి లైన్ వచ్చేటప్పటికి తెలివైన వారిలో తెలివైన వాడు. అవును, నిజంగానే చంద్రబాబు నాయుడు గారు సమకాలీన రాజకీయ నాయకుల్లో ఇవాళ ఈ 3 దశాబ్దాలుగా దేశం చూస్తున్న రాజకీయ నాయకుల్లో వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు 1978 నాటికే ఆనాటికే విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికై ఉండి 28 సంవత్సరాల వయసులో 1978లో ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి ఎటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా వారేదో పెద్ద కోటీశ్వరులో ఇంకోటి కాకుండా కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవడం జరిగింది. 1980లోనే మంత్రిగా 30 సంవత్సరాల వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే స్వయం శక్తితోటి మిగిలిన యువకులతో పోటీ పడి తన తాను మలుచుకున్న తీరు, ఒక నాయకుడిగా ఎమర్జ్ అయిన తీరు, ఒక స్థాయికి రీచ్ అయిన తీరు సమకాలీకుల్లో ఆయన స్థాయిని తెలియజేస్తూ ఉంది. 28 సంవత్సరాలకి ఒక రైతు కుటుంబం నుంచి వెనక రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం అనేది సాధారణ విషయం కాదు. అప్పటికి ఇంకా వారికి వివాహం కూడా కాల, బ్యాచిలర్గా ఉండగానే వారు అవివాహితుడిగా ఉండగానే మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టున్నారు. మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎన్టీ రామారావు గారి కుమార్తె నుంచి వివాహం చేశారు. ఎన్టీ రామారావు గారి అమ్మాయి భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే నాటికి ఆయన మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు ఆ రోజుకి. అంటే తన స్వయం శక్తితోటి శక్తి సామర్థ్యాలని ప్రదర్శించి ఆ అవకాశాలను అందిపుచ్చుకున్న తీరు 100కి 100 పాళ్ళు తెలుగులవాడలో తెలుగులవాడుగానే రుజువు చేసినాయి. ఆ తర్వాత 95లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికన్నా ముందు 1989-94 తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి అసలైన శక్తి సామర్థ్యాలు ఒక రాజకీయ నాయకుడిగా ఆయన పరిణతి
తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టత వచ్చింది. అంతకు ముందు ఇంకా ముఖ్యంగా మాట్లాడుకుంటే 1984 లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తి ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం చేపట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైన రోజు నాదన బాసరావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అండదండలతోటి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా బత్రఫ్ చేసిన సందర్భంగా ఆ రోజు ఎమ్మెల్యేని కాపాడుకోవటం కానీ తిరిగి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టడంలో ఆ రోజు ఎన్టీ రామారావు గారి వెనక పార్టీని మొత్తం నిలబెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా కీలక పాత్ర పోషించారు. ఆ నాయకుడి శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం శ్రేణులకి పరిచయం అవడం మొదలైంది. ఎందుకంటే 83లోనే పార్టీ అధికారంలోకి వచ్చింది. వారు ఆ రోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు అల్లుడిగానే పరిచయమైన చంద్రబాబు నాయుడు గారు ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటి, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయి, ఈ ఎంతవరకు నాయకత్వాన్ని సమిష్టిగా ఉంచగలుగుతారు, ఇటువంటి నాయకత్వ పటిమ తెలుగుదేశం శ్రేణులకి పరిచయం అవడం మొదలైంది. ఆ తర్వాత 1989లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న రోజున ఆ రోజు శివారెడ్డి గారు జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి శివారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత, ఎమ్మెల్యేగా ఉన్న శివారెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నవారి అండదండలతోటే ఈ హత్య జరిగింది కాబట్టి నేనిక అంటే ఆ రోజు కాంగ్రెస్ నాయకులు ఎన్టీ రామారావు గారిని అవహేళన చేసిన సందర్భంగా వారు నేను ముఖ్యమంత్రిగానే ఈ సభకు వస్తా తప్పితే ఇక నేను ఇస్తే మీ ప్రభుత్వంలో ఇంక ఈ సభలు అడుగుపెట్టను అని చెప్పని వారు అసెంబ్లీ బహిష్కరించి వెళ్ళిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ప్రతిపక్ష నాయకుడు బాధ్యత అంటే ఎన్టీ రామారావు గారి ఆబ్జెన్స్లో పార్టీ సారథ్య బాధ్యత వారు తీసుకొని అసెంబ్లీలో ఆ రోజు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చే అంశంలో సుప్రీంకోర్టు తీర్పు నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తే ఆ అంశాన్ని చాలా హైలైటెడ్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమ రూపంలో మలిచి అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్తంభింపజేసి ముఖ్యమంత్రిగా నేదురుమల్ జనార్దన్ రెడ్డి గారిని రాజీనామా చేయించిన పరిస్థితులు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి ప్రాముఖ్యతని ఆయన నాయకత్వ లక్షణాలని ఎన్టీ రామారావు గారి ఆబ్జెన్స్లో పార్టీని ముందుండి నడిపించే ఆయన తీరుని తెలుగుదేశం పార్టీ రుచి చూసింది. ఒక ముఖ్యమంత్రిని రాజీనామా చేయించారు ఆయన. ఆ తర్వాత 1995లో వారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి పరిపాలనా దక్షత ఏంటి, ఎంతటి తెలివితేటలతోటి ఎంతటి స్థాయిలో ఒక సాధారణ తెలుగు మీడియంలో చదువుకున్న ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తి బిల్ క్లింటన్ గారితోటి బిల్ గేట్స్ గారు లాంటి లేదు ప్రపంచంలో సాంకేతిక రంగంలో అద్భుతమైన పనితీరు కనపరుస్తున్న కంపెనీల సీఈఓలతోటి కంపెనీ యాజమాన్యాలతోటి కూర్చొని మెప్పించి ఒప్పించి వారిని ఆంధ్ర ప్రాంతానికి రప్పించిన తీరు ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు మిగిలిన రాజకీయ నాయకుల కన్నా కూడా భిన్నమైన వ్యక్తి అని చెప్పని కార్పొరేట్ ప్రపంచం కూడా గుర్తించారు. ఆయన దేనైనా సరే భవిష్యత్తుని విజువలైజ్ చేయగలుగుతారు, ఆ విజువలైజ్ చేసిన దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, ఆ ఫలాన్ని సమాజానికి అందించగలుగుతారు అని చెప్పని దేశం గుర్తించింది. తర్వాత యునైటెడ్ ఫ్రంట్కి నేతృత్వం వహించి యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలు. ఆ రోజు దేవగౌడ గారిని ప్రధానమంత్రిగా నిర్ణయించిన దేవగౌడ గారు రాజీనామా చేసే పరిస్థితులు ఉత్పన్నమయ్యి మళ్ళీ ఐకే గుజరాల్ గారిని ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన తర్వాత ఎన్డీఏలో ఎన్డీఏ కన్వీనర్గా కొనసాగిన వాజ్పేయి గారి ప్రభుత్వానికి విరుదనగా నిలిచిన దేశంలోనే మొట్టమొదటి దళిత స్పీకర్ని ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన జీఎంసీ బాలయ్య గారిని లోక్సభ స్పీకర్గా నియామకం చేసిన ఆ రోజు అబ్దుల్ కలాం గారిని దేశ రాష్ట్రపతిగా నిర్ణయించడంలో నియామకం చేయడంలో కీలక పాత్ర పోషించిన దేశ రాజకీయ చరిత్రలో కూడా కీలక అధ్యాయాన్ని నిర్వర్తించిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ లక్షణాలు ఆయన తెలివితేటలు సమాజం రుచూసింది. ఇటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావిస్తానే ఈరోజు సిద్ధార్థ లూథరా గారు తెలివైన వారిలో తెలివైన వాడు అనే వ్యాఖ్య చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఆ లక్షణాలని ప్రపంచం గుర్తించిన లక్షణాలని ఇన్ఫ్యాక్ట్ ఇంకా దేశం గుర్తించింది ప్రపంచం గుర్తించింది కానీ తెలుగు సమాజమే వారి సేవలు వినియోగించుకుంటూ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వారికి అండగా నిలబడి వారిని మళ్ళీ నెగ్గించుకోవాల్సిన సందర్భంలో నెగ్గించుకోకుండా తమ భవిష్యత్తును పణంగా పెట్టుకున్నారు. జరుగుతున్న అభివృద్ధిని తమకు తామే చెడగొట్టుకున్న పరిస్థితులు తెలుగు సమాజం సృష్టించుకుంది. చంద్రబాబు నాయుడు గారి ఆ తెలుగు తేటల్ని
ప్రపంచం గుర్తించిన స్థాయిలో తెలుగు సమాజం అంటే రికగ్నైజ్ చేసి కూడా దాని సందర్భం వచ్చినప్పుడు ఆయన ఓడించిన తీరు ఒక రకంగా అంటే ఆ అభివృద్ధి ప్రణాళికలు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు ఉత్పన్నమైంది ఇక నిరంకుశులని అణిచివేస్తున్న తీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హయాంలో చాలా ఆయన ఒక నిరంకుశుడిలాగానే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశారు రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని నేర స్వభావాన్ని ఉక్కు పాదంతో అణిచేశారు తన సొంత పార్టీకి సంబంధించిన ఫ్యాక్షనిస్టులను కూడా టాలరేట్ చేయలేదు ఆ రోజుల్లో ఆయన ఏ స్థాయిలో కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగటాన్ని కొద్దిపాటి కూడా సహించేవారు కాదు ఒక పక్క మావోయిస్ట్ ఉద్యమం నడుస్తూ ఉండేది రెండో పక్క రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఉండేది కోస్తా ప్రాంతంలో రౌడీజం ఉండేది హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలకి అలవలంగా ఉండే పరిస్థితులు అటువంటి నేపథ్యంలో కొద్దిపాటి ఘర్షణపూరిత వాతావరణాన్ని కూడా సహించలేకుండా సహించేవారు కాదు ఉక్కుపాతంతో అటువంటి ఎలిమెంట్స్ అన్నింటిని అణిచివేసి శాంతి భద్రతలను కాపాడిన తీరు చూసినప్పుడు నిరంకుశుడికి నిరంకుశుడిగానే ఆయన వ్యవహరించారనేది వాస్తవం నూటికి నూరు పాళ్ళు శాంతి భద్రతలు కాపాడటంలో ఎంత కర్కశంగా వ్యవహరించారనంటే ఇక్కడ ఒక సంఘటన ప్రస్ఫుటంగా చెప్పుకోవాల్సి ఉంటుంది చార్మినార్ దగ్గర మక్కా మస్జిద్ ఉంటుంది ఆ మక్కా మస్జిద్ దగ్గర ఫ్రైడే రోజు కొంతమంది అల్లరి మోకలు ఏదో ఒక రకమైన అల్లరి సృష్టిస్తూ ఉండేవాళ్ళు అక్కడ కొన్ని వేల మంది నమాజ్ కోసం ఫ్రైడే రోజు జమ అవుతారు అందులో కొద్ది మంది ఉంటారు వాళ్ళు అంతమందిలో మాబును చూసి పోలీసుల మీద రాళ్ళు రోవటం ఇట్లాంటి కొన్ని సంఘటనలు పాల్పడుతూ ఉండేవారు పోలీసులు కూడా వీలైనంత వరకు సమయం పాటిస్తూ ఉండేవారు ఒక్కొక్క సందర్భంలో పరిధి దాటుతుండేది ఆ పరిధి దాటిన సందర్భంలో ఓవైసీ సోదరులు ఎంటర్ అయ్యేవారు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ అప్పటికి ఇంకా సలావుద్దీన్ ఓవైసీ గారి హవా నడుస్తూ ఉన్న సందర్భం అది వీళ్ళు పోలీసుల మీద ఎగబడతా ఉండేవారు అటువంటి సందర్భంలో రాజీవ్ త్రివేది గారు డీసీపీగా ఉన్నారు అక్కడ ఒక ఫ్రైడే రోజు చేయి దాటిపోతుంది పరిస్థితి ఘర్షణలు శృతిమించుతూ ఉన్నాయి ఓవైసీ సోదరులు వచ్చి పోలీసుల్ని అంటే శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేస్తున్న పోలీసులను అడ్డుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పై వరకు కబురు వెళ్ళింది ఆయన పోలీసులకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరు అనిచేసేయండి అని చెప్పని పోలీసులు చూపించిన తెగువ సాహసం ఈరోజు దాకా మళ్ళీ హైదరాబాద్ చరిత్రలో అంతటి సాహసం చూపించిన నేపథ్యమే లేదు అసదుద్దీన్ ఓవైసీ తన లాల్చి ఇప్పి నన్ను చూడండి పోలీసులు ఎట్లా కొట్టారు అని చెప్పని అసెంబ్లీకి వచ్చి ఆ వార్తలు చూపించారు ఓకే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నన్ను చూడండి ఎట్లా కొట్టారు అని చెప్పని అక్కడ ఆ ఘర్షణలు ఆగిపోయినాయి ఇంకా మళ్ళీ ఘర్షణ చెలరేగల ఆయన ప్రభుత్వ హయాంలో ఇక మళ్ళీ ఘర్షణకి పరిస్థితులే తలెత్తల ఓకే తర్వాత గుంటూరు జిల్లాలో ఫ్యాక్షన్ లీడర్ని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న లీడర్లు వాళ్ళ అనుచరుల్ని ఉక్కుపాతంతో అనిచేశారు గుంటూరు జిల్లాలో ఒక ఎస్పీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులైనా సరే రౌడీజాలకు కానీ సెటిల్మెంట్లకు కానీ పాల్పడుతుంటే ఉక్కుపాతంతో అనిచేసే పరిస్థితులు ఉంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అక్కడ నా పార్టీ వాళ్ళు కదా అని చెప్పని టాలరేట్ చేయలేరు శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత సౌమ్యుల్ని కాపాడటం నూటికి నూరు పాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచి వాళ్ళకి సౌమ్యులకి పూర్తి స్థాయి స్వేచ్ఛాయుత వాతావరణంలో బతకగలిగే వెసులుబాటు దక్కింది బలహీనులకి అండగా నిలబడటం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంక్షేమం కోసం చూపించిన శ్రద్ధ 200 రూపాయలు ఉన్న ఓల్డేజ్ పెన్షన్ని ఆయన నెవర్ ఇన్ ద హిస్టరీ ఇక్కడ మీరు గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఓల్డేజ్ అండ్ వీడియో పెన్షన్స్ మొదలుపెట్టారు 30 రూపాయలు ఇచ్చేవారు వారు ఆ 30 రూపాయలని చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 150% పెంచి 75 రూపాయలకి తీసుకొచ్చారు దాన్ని ఇంకొక 166% పెంచి రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేశారు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2004 నుంచి 2014 వరకు ఆ 200 రూపాయలు అమలు జరిగింది కానీ 2014లో విభజన జరిగిన ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎకాయకినా ఈ 200 రూపాయలని 1000 రూపాయలు చేశారు అంటే 400% నెవర్ ఇన్ ద హిస్టరీ ఏ ముఖ్యమంత్రి ఏ సందర్భంలోనూ చేయలే అంతటి హైక్ ఇచ్చాయినా 1000 రూపాయలు చేశారు ఆ 1000 రూపాయలను కూడా మళ్ళీ 2018 చివరకు వచ్చేటప్పటికి ఇంకొక 1000 రూపాయలు యాడ్ చేసి 2000 రూపాయలు చేశారు పైగా కొన్ని లక్షల కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించారు ప్రాంప్ట్గా 1వ తారీఖుకి ఉద్యోగులకు జీతాలు అందినాయి
ఒకటో తారీఖు వృద్ధాప్య పింఛన్లు వితంతు పింఛన్లు వికలాంగులకు పింఛన్లు సక్రమంగా సకాలంలో అందిని ఇవాళ చూస్తున్నాం జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులకి నెల 15వ తారీఖు వచ్చిన 20వ తారీఖు వచ్చిన జీతాలే దక్కన పరిస్థితి సైమల్టేనియస్గా ఇన్ని సంక్షేమ పథకాలు ఇంత ప్రాముఖ్యంగా అమలు పరుస్తా కూడా అభివృద్ధి కూడా ఎక్కడ కుంటుపడకుండా కాపాడుకుంటూ వచ్చారు ప్రైవేట్ రంగంలో కొన్ని లక్షల ఉద్యోగాల సృష్టి కారకమయ్యారు ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచారు పర్కాపిట ఇన్కమ్ పెంచారు శాంతి భద్రతలను కాపాడారు ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించడంలో చాలా కృషి చేశారు ఆయన ఇటువంటి నేపథ్యంలో బలహీనులకు అండగా నిలబడ్డారు సౌమ్యులకు రక్షణ కల్పించారు కాపాడుకుంటూ వచ్చారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి నేపథ్యాన్ని వారి వ్యక్తిత్వాన్ని వారి పరిపాలనా దక్షతని గుర్తిస్తూ సిద్ధార్థ లూత్రా గారు ఈ ట్వీట్ పెట్టారనేది ఇవాళ తెలుగుదేశం శ్రేణులు ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు లాయర్ గారు పెట్టిన ఈ ట్వీట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అందని చెప్పని భావించడానికి ఏ విధమైన అతిశయక్తి లేదు చంద్ర సిద్ధార్థ లూత్రా గారు మెన్షన్ చేసిన ప్రతి వాక్యం ప్రతి పదం కూడా చంద్రబాబు నాయుడు గారి సహజ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగానే ఉందనేది వాస్తవం అవును సో ఆయన చేసిన కామెంట్ ఏదైతే ఉందో ట్వీట్ ఏదైతే ఉందో సో సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలాగే సమయం సందర్భానుసారం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం కలుపుకుంటూ ఉంటే యాప్ట్గానే ఉన్నాయండి చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్